నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జేసీఎస్ మెథడాలజీ ద్వారా ఆధునిక హోమియో వైద్య సేవలు అందిస్తున్నామండి సో ఈరోజు మనం గ్రాఫైటిస్ అనే దివ్య ఔషధం గురించి మాట్లాడుకుందాం సో గ్రాఫైటిస్ అంటే ఏంటి సో గ్రాఫైటిస్ అనగానే బొగ్గు సో జనరల్గా దీనికి హోమియోపతిలో ఈ బొగ్గుని మనం ఎట్ట మెడిసినల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాం అనేది కొద్దిగా నేను వివరంగా చెప్పదలుచుకున్నాను సో గ్రాఫైటిస్ అనగానే జనరల్గా దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది మెటీరియల్ డోసెస్ నుంచి మనం దీన్ని మెడిసినల్ ఫామ్లోకి అంటే ఫిజిలాజికల్ డోసెస్లోకి మెడిసినల్ డోసెస్లోకి ఈ గ్రాఫైటిస్ అనే మెడిసిన్ మనం పొటెంటైజ్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు హోమియోపతిక్ పొటెన్సీ అంటే అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్ అనేది ఇవ్వటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో గ్రాఫైటిస్ యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ మెయిన్ ఆర్గన్స్ మీద దేని మీద ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్షన్ అనేది స్కిన్ మీద ఉంటుంది స్కిన్లో జనరల్గా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అంటూ ఉంటాం అంటే దీంట్లో మనకి ఎగ్జిమా కానీ డర్మటైటిస్ కానీ అర్టికేరియా కానీ ఒంటి మీద స్కిన్ మీద ర్యాషెస్ లాగా రావడం కానీ వచ్చి పగుళ్ళు వచ్చి ఆ డిశ్చార్జెస్ అంటే స్కిన్ క్రాక్స్ వచ్చి అక్కడ నుంచి మనకు బ్లీడ్స్ అవి బ్లీడ్ అవ్వడం కానీ జనరల్గా హెమరేజిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి కానీ జనరల్గా గ్రాఫైటిస్ అనే మెడిసిన్ ఎక్కువగా దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ గ్రాఫైటిస్ అనే మెడిసిన్ ఇస్తూ ఉంటాం సో ఈ గ్రాఫైటిస్ యొక్క మా గ్రాఫైటిస్ పేషెంట్ అంటే గ్రాఫైటిస్ యొక్క గ్రాఫైటిస్ రోగి యొక్క మానసిక స్థితిగతులు తులెట్ట ఉంటాయి సో జనరల్గా దీస్ ఆర్ వెరీ డిప్రెస్డ్ పీపుల్ ఎప్పుడూ ఒక రకమైన ఆత్మనుయత భావంలో ఎప్పుడూ ఒక రకంగా వీపింగ్ టెండెన్సీ అంటూ ఉంటారు ఏదో బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడతారో అర్థం కాదు ఎందుకు డిప్రెషన్కి వెళ్తారో అర్థం కాదు నథింగ్ కెన్ మేక్ దెమ్ హ్యాపీ వాళ్ళకి అసలు ఏ ఇన్సిడెంట్ కూడా వాళ్ళ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది ఉండదు వాళ్ళు అసలు హ్యాపీగా ఆనందంగా ఉండటం అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళు మర్చిపోతారు సో ఎప్పుడూ ఒక రకమైన దుఃఖంలోనే ఉంటూ ఉంటారు సో ఇట్లాంటి కాన్స్టిట్యూషన్స్లో ఏంటంటే బేసిక్గా గ్రాఫిక్స్ ఇస్ ద మోస్ట్ ఇండికేటెడ్ రెమెడీ సో ఈ కాన్స్టిట్యూషనల్ వైజ్ ఏంటంటే మనం వాళ్ళకి థర్టీ పొటెన్షియల్ ఇవ్వాలా టూ హండ్రెడ్ వన్ ఎమ్మా టెన్ఎమ్ పొటెన్షియల్ ఇవ్వాలనేది మనం వాళ్ళ యొక్క శారీరక స్థితిగతులు బట్టి మానసిక స్థితిగతులు బట్టి మనం పొటెన్షియల్ అనేది డిసైడ్ చేసి మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాము సో అట్టాగే ఈ గ్రాఫైటిస్లో మెయిన్గా చర్మ వ్యాధులు ఇందాక నేను చెప్పినట్టు మెయిన్ దీర్ఘకాలిక చర్మ చర్మవ్యాధుల్లో ఎగ్జిమా కానీ ఎలర్జిక్ ఎలర్జిక్ డర్మటైటిస్ కానీ లేదంటే సోరియాసిస్ ముఖ్యంగా మనం సోరియాసిస్ అనే కండిషన్స్లో కూడా గ్రాఫైటిస్ అనే మెడిసిన్ ఇస్తూ ఉంటాం సో ఈ సోరియాసిస్ ఎటువంటి సోరియాసిస్లో జస్ట్ జనరల్గా సోరియాసిస్ అనగానే పొల్స్ వ్యాధి సో చర్మం అనేది బాగా పొట్టు అంటే పొలుసులు పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది ఆ ఊడిపోయిన చోట బాగా క్రాక్స్ లాగా రెడ్ రిజ్జెస్ లాగా మార్జిన్స్ లాగా వస్తూ ఉంటాయి సో ఆ స్కిన్ అంతా పగిలిపోయి ఆ స్కిన్ ఓపెన్ అయిపోయి ఆ ఏరియా నుంచి స్కిన్ బాగా పల్చగా చర్మం అంద చర్మం అంతా పల్చగా అయిపోయినట్టు అయిపోతూ ఉంటుంది అక్కడ నుంచి బాగా ఒక రకమైన అఫెన్సివ్ ఫౌల్ స్మెల్లింగ్ స్టింకి డిశ్చార్జెస్ ఒక రకమైన ఫిషీ న్యూస్ వాసనలాగా అనేది ఆ పగుళ్ళలో నుంచి వాసన ఒక రకమైన దుర్గంధం అనేది వస్తూ ఉంటుంది జనరల్గా ఈ గ్రాఫైటీస్ అనేది ఆడవారిలో కూడా ఫిమేల్స్లో కూడా మనం ఇస్తూ ఉంటాం సో ఫిమేల్లో ఆడవారిలో గైనిక్ కంప్లైంట్స్ అంటే నెలసరి సమస్యల్లో కూడా ఈ గ్రాఫైటీస్ అనేది మోస్ట్ ఇండికేటెడ్ రెమెడీగా మనం ట్రీట్మెంట్లో వాడుతూ ఉంటాం సో ఈ పీరియడ్స్లో ఉన్నవాళ్ళు జనరల్గా ఎక్కువగా ఇమోషనల్గా డిస్టర్బ్ అవటం తొందరగా బాధపడటం ఇంట్లో ఏదైనా విషయం జరిగినా తొందరగా రియాక్ట్ అవటం అంటే హైపర్ రియాక్టివ్ ఇండివిజువల్స్ దేనికైనా ఎక్కువగా సెన్సిటివ్గా ఫీల్ అయ్యి తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు వీళ్ళు ఈ గ్రాఫైటిస్ మా మైండ్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువగా భయం 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 ఉండేవాళ్ళు అంటే ఎక్కువగా ఫియర్ వాళ్ళకు ఒక రకమైన భయకంపితులు అంటే ఒక రకమైన ఎమోషనల్ ఇన్స్టాబిలిటీతో పాటు ఏ పని చేయాలన్నా ముందు భయపడుతూ ఉంటారు ఫియర్ అనేది చాలా కీ పాయింట్ మన గ్రాఫైటిస్ మెడిసిన్స్లో నెరల్గా చెప్తూ ఉంటారు అలాగే చాలా సాఫ్ట్గా వాళ్ళు ఎంతైతే భయకంపితులు అయి ఉంటారో అట్టాగే కొద్దిగా మనం ఏదైనా చెప్పినా తొందరగా మళ్ళీ బెండ్ అయిపోతూ ఉంటారు అంటే తొందరగా మళ్ళీ ఆ కండిషన్లోకి వచ్చేస్తూ ఉంటారు దే ఆర్ వెరీ సాఫ్ట్ పీపుల్ ఊటినే జనరల్గా ఏ కొద్దిగా మనం వాళ్ళకి కాస్త సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ లేకపోతే ఒక ఏదైనా వార్త చెప్పినా తొందరగా రియాక్ట్ అయిపోవడం తొందరగా బ్రేక్ డైన్ బ్రేక్ డౌన్ అయిపోవడం అనేది గ్రాఫైటిస్ యొక్క మెయిన్ ముఖ్య మానసిక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే చర్మ వ్యాధులు దాంతోపాటు ఆడవారిలో నెల్సర్ సమస్యలు దాంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు జనరల్గా హైపర్ టెన్షన్ కానీ లేదంటే జీర్ దీర్ఘకాలిక జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో జనరల్గా ఏజ్ పీపుల్లో లబో సిక్స్టీ సెవెంటీ ఇయర్స్లో జనరల్గా ఈ ఓల్డేజ్ పీపుల్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంకా ఎక్కువగా బాధపడే అంశం ఏంటంటే మలబద్ధకం అంటే విరోచనం సరిగ్గా కాకపోవడం విరోచనం సాఫీగా కాకపోవటం ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ గ్రాఫైటిస్ అనేది బాగా ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటాం గ్రాఫైటిస్ మెడిసిన్ అనేది ఇచ్చిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా వరకు వాళ్ళ కంప్లైంట్స్ అనేవి రిలీవ్ అవుతూ ఉంటాయి తెల్లవారుజామున మో మోషన్కి విరోచనంకి వెళ్ళినా ఎక్కువసేపు వాళ్ళకి మోషన్ దాకపోవటం ఎక్కువసేపు స్ట్రెయిన్ అంటే ఒక రకమైన ముక్కడం కాన్స్టెంట్ స్ట్రైనింగ్ వలన బాడీ పెయిన్స్ రావటం మస్కులర్ పెయిన్స్ రావటం తొందరగా నీరసం అయిపోవటం ఎగ్జాస్టెడ్ ఒక రకమైన బాగా అలసిపోయినట్టు నిరసించిపోయి వాష్రూమ్లో నుంచి బయటకు రావడం అనేది జనరల్గా ఈ గ్రాఫైటీస్లో ఈ గ్రాఫైటీస్ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఈ చెప్పిన కంప్లైంట్స్ బట్టి ఇట్టా స్కిన్ కంప్లైంట్స్కి ఫిమేల్స్లో ఆడవారులు గైనిక్ కంప్లైంట్స్కి నల్సర్ సమస్యలకి ఈ నల్సర్ సమస్యల్లో ఎక్కువగా రియాక్ట్ అవటం చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎక్కువగా బాధపడటం ఎక్కువగా ఏడవటం ఎక్కువగా కోపం వచ్చేటంట్ ఏదైనా సరే ఓవర్గానే ఉంటుంది అలాగే ఒక రకమైన ఇమోషనల్ సెన్సిటివ్నెస్ ఒక రకమైన ఆత్మ నిన్యత భావం ఏదైనా మంచి మ్యూజిక్ విన్నా ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఎందుకు బాధపడతారో తెలియదు దేనికి బాధపడతారో తెలియదు అడిగితే చెప్పరు సో ఇట్లాంటివన్నీ గ్రాఫిటిస్లో మెయిన్ ముఖ్య మానసిక లక్షణాలుగా మనం పేషెంట్ కాన్స్టిట్యూషన్ వైజ్ మనం అసెస్ చేసి తద్వారా వాళ్ళకి పొటెన్సీ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేసి మెడిసిన్ అనేది మనం ఇస్తూ ఉంటాం ఇట్లా ఒక త్రీ స్టేజెస్లో మనకి ఈ గ్రాఫైటిస్ అనేది మనం జనరల్గా మెయిన్గా ఇండికేటెడ్గా మనం వాడుతూ ఉంటాం డే టు డే ప్రాక్టీస్లో మనం గ్రాఫైటిస్ మెడిసిన్ వాడుతూ ఉంటామండి